ठीक है बाबा, नहीं करता हूँ। बोला ना नहीं करता हूँ, अब तो बात करो। ऐसी बातें करके डराना नहीं अशरफ, तुम कितनी बार बोलो अब्बा नहीं मानेंगे। अरे एक बार बात करके तो देखे तभी तो मालूम पड़ेगा। बोल दिया ना, अभी नहीं, वक्त आने पे हम बताएंगे। ఏదో రకంగా వానంతో మాట్లాడి 8 లక్షలు సెట్ చేయవయ్యా. ఆయన చెప్పింది నేను చెప్తున్నానండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మీరు అడిగే 8 లక్షలకి ఇంత మంచి ఇల్లు దొరుకుతుందా చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ మళ్ళీ ఒకసారి వానంతో మాట్లాడి చూడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం. లక్ష్మీం క్షీర సముద్రాజ తనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ శ్రీ అన్న వీరాన్ని ప్రసన్నాన్ని మృత్యుంజన్ జై భద్రం బలి. స్వామి ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుని. నా వల్ల కాదు వెంకటేశ్వరరావు, నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి, నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు. నన్ను వదిలేనాయన. స్వామి, ముప్పై లోపల పెళ్ళాకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? ఇదిగో 563 రూపాయలు. ఒక్క నిమిషం బాబు. ఇది తీసుకుని 1 రూపాయల నోటు ఇవ్వండి అయ్యా. గుడుగు అవాయిడ్ చేస్తున్నావా? బతుకున్నవాడు ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి? ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకగలడా అని.
ఆ వంకర బ్యాచ్ ఈ కాలనీలో ఉండకూడదు. మీరున్నారుగా ప్రెసిడెంట్, వాళ్ళని ఖాళీ చేయించడానికి మీరున్నారు కదా అని. పైగా రెంట్ ప్రాంప్ట్ గా ఉంటుంది. ఆ జుట్టుబోలుగా ఉన్నాడే వాళ్ళ మామగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది. నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవర్రా? తమరే సార్. ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడు? ఏదో చిన్న చిల్లర కొట్లు గోచి పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు. మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగుంది కదా సార్. నీకెన్నో సార్లు సహాయం చేశాను. సే ఎస్ ఆర్ నో? అప్పుడెప్పుడో ఒకసారి హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్? అదే కాదు సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవే ఉంది సార్. వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకో. మందు కొడుతున్నప్పుడు, ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పుట్టుకో. పంచాయతీ పెట్టి వాళ్ళని తోసేద్దాం. ఓకే సార్. రెండు రోజుల్లో నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. డన్.